करोना मल्ली विजृंभिस्तोंदी देशव्याप्तंगा ईरोजु दादापु 60,000 केसुलु नमोदय्यायि। करोना सेकंड वेव चाला उद्धृतंगा उंदी। महाराष्ट्रलो अयिते तीव्रमैंदी। महाराष्ट्रलो लाक्डौन प्रकटिस्तारा लेदा नैट् पूट कर्फ्यू विधिस्तारा अंटू चर्चलु जरुगुतुन्नायि। तेलंगाणलो कूडा अलांटि वातावरणं कनिपिस्तुंदि। एंदुकंटे कोन्नि स्कूल्स्लो करोना केसुलु एक्कुव नमोदवडं वल्ल हास्टल्स्लो विद्या संस्थलु मूसिवेशारु। ఇక్కడ కూడా లాక్డౌన్ ఉంటుందా అని చర్చ జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు, లాక్డౌన్ అయితే విధించము, పరిశ్రమలు అయితే మూతవేయము, ఇప్పటికే చాలా నష్టాలు వచ్చాయి, అయితే కరోనా మాత్రం తీవ్రంగా ఉంది కాబట్టి అందరూ కఠినమైనటువంటి జాగ్రత్తలు తీసుకు తీరాలి, జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక చర్యలు తప్పు అంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల క్రితం వరకు చూస్తే 2 డిజిట్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు మళ్ళీ 1000కి దగ్గర అవుతున్నాయి. ఈరోజు కేసులు చూస్తే 950 చిలుకు. సో ఎందుకు మళ్ళీ మళ్ళీ కరోనా పెరుగుతుంది? ప్రజలందరూ తేలిగ్గా తీసుకున్నారా కరోనా పోయింది కదా అని. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? కరోనా వైరస్ అంటే భయం లేని వాళ్ళు వ్యాక్సిన్ అంటే ఎందుకు భయపడుతున్నారు? వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవడం లేదు? జనరల్గా ఈ టైంలో పొలిటికల్ డిబేట్కి అందరూ ఎదురు చూస్తారు, కానీ దానికంటే చాలా కీలకం, ముఖ్యమైన అవసరం, మళ్ళీ భారత్ని కరోనా కబలించబోతోందా అనే ఆందోళన ఉన్న నేపథ్యంలో అవగాహన కోసం TV5 ఈరోజు కరోనాకు సంబంధించి డిబేట్ ప్లాన్ చేశాం. ఇందులో డాక్టర్ విష్ణురావు శ్వాస హాస్పిటల్స్ చైర్మన్, ప్రముఖ పల్మనాలజిస్ట్ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, డాక్టర్ రఘురామ్ గారు హైదరాబాద్ మనకి విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా విష్ణురావు, ఎందుకు మళ్ళీ కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి? ప్రజలందరూ తేలిగ్గా తీసుకున్నారా సోషల్ డిస్టెన్స్, మాస్క్, అదేవిధంగా శానిటైజర్ వాడు, ఇవన్నీ తగ్గాయా? పబ్లిక్ గ్యాదరింగ్ పెరిగిపోయింది, సినిమా థియేటర్లు అన్నీ ఓపెన్ అయిపోయాయి, అన్నీ అన్లాక్డౌన్. ఇప్పుడు మళ్ళీ ఆందోళన కలిగించేలా యుఎస్ స్థాయిలో సెకండ్ వేవ్ దెబ్బకొడుతుందా భారత్ని? దీనికి కారణం ఏంటంటారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కరోనా వైరస్ అనేది ఇంకా ఉంది. అయితే ఆ వైరస్ అనేది మనం ఎప్పుడైతే మనుషుల మధ్య గ్యాప్ అనేది తగ్గిపోద్దో, మనం ఫ్రీగా మూవ్ అవుతామో, ఆ వైరస్ కూడా ఫ్రీగా పర్సన్ టు పర్సన్ మూవ్ అవటంలో ఆశ్చర్యం ఏం లేదు. అయితే ఈ యొక్క వైరస్ కదలిక ఒక మనిషి నుంచి ఒక మనిషికి పోయినప్పుడు అంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటా ఉంటుంది ఆ టైపింగ్ ఎర్రర్స్ వల్ల. దాన్నే వేరియంట్స్ అంటాం, స్ట్రెయిన్స్ అంటాం. సో దానికి పేరెంటల్ వైరస్ కు దానికి కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి. అంటే మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి పోతా ఉంటే అందులో వేరియంట్స్ వస్తాయి. యాక్చువల్గా మోర్ స్ప్రెడ్, మోర్ మ్యూటేషన్స్, అండ్ ఆ మ్యూటేషన్స్ జరిగి 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 వైరస్ అనేది వీక్ అయిపోద్ది ఏదో ఒక టైంలో. అదో మనం గనక దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఒక విధంగా, అంటే స్పీడ్ ప్రోత్సహించడం అని కాదు, దాని తర్వాత అది కొత్త కొత్త రూపాల్లో మనకు మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ ఏంటంటే ఇప్పుడు 3 వేరియంట్లు కనుక్కున్నారు. బ్రిటన్ వేరియంట్ ఒకటి, దాని తర్వాత సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, బ్రెజిల్ వేరియంట్స్ అని. మన ఇండియాలో ఒక డబుల్ మ్యూటేషన్ వేరియంట్ అని చెప్పి అది ఒకటి వస్తా ఉంది. అయితే కేసులు పెరగటానికి మూల కారణం అంటే రిలాక్సేషన్తో పాటు మ్యూటేషన్స్ కారణమా అనేది ముఖ్యమైనటువంటి విషయం. అంటే మ్యూటేషన్స్ ఇప్పుడు బ్రిటన్ కనుక మనం తీసుకున్నట్లయితే, బ్రిటన్లో 98% ఇప్పుడు బ్రిటన్ లో వచ్చినటువంటి కొత్త కేసులు మొత్తం కూడా వేరియంట్ కి సంబంధించినవే. అంటే ఈ వేరియంట్ వల్ల మనకి ఏంటి ప్రమాదం అంటే, ఒకటి ఇదేంటంటే తన యొక్క రూపాన్ని మార్చుకోవటం వల్ల స్పీడ్ పెరగొచ్చు, దాని తర్వాత డిసీజ్ సివియారిటీ పెరగొచ్చు, ఒక్కోసారి వ్యాక్సిన్ల మాట కూడా వినకపోవచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ని తప్పించుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా ఈ మ్యూటెంట్స్ అంటే వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటాం, ఇవి వీటి వల్ల ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అనేది పెరుగుతుందా అనేది ఒక డౌట్. అయితే మన దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ముంబైలో డబుల్ మ్యూటేషన్ వేరియంట్ అని కనుక్కున్నారు ఒకటి. అయితే ఇది దీని మీద జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, మనుషుల్ని ట్రేస్ అండ్ ట్రాక్ చేస్తా ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు వైరస్ ని ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ అనేది లాబొరేటరీలో చేస్తున్నారు.
దాని కోసం ప్రపంచంలో 5 దేశాల్లో మాత్రమే ఈ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ దిస్ వైరస్ అంటే జీనోమ్ ల్యాబ్స్ అనేవి ఏర్పాటు చేశారు. మన దేశంలో ఒక 10 నేషనల్ ల్యాబ్స్ ని కలిపి కన్సార్టియం ఆఫ్ జీనోమిక్స్ అని చెప్పి ఈ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ ల్యాబ్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి శాంపుల్స్ ని తెప్పించుకుంటారు. తర్వాత ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ దిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత విదేశాల నుంచి ఇచ్చిన శాంపుల్స్ ఒక 10,000 తీసుకున్నారు. ఇప్పుడు ఫ్లైట్లలో వచ్చిన వాళ్ళే ఒక 10,000 పైన శాంపుల్స్ తీసుకుంటే బ్రిటన్ కు సంబంధించిన 774, తర్వాత సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఒక 34, బ్రెజిల్ కు సంబంధించినటువంటి వేరియంట్ ఒకటి అనేది వచ్చింది. ఈ వేరియంట్స్ ఇప్పుడు ప్రస్తుత సెకండ్ వేవ్ కు కారణమా లేకపోతే రిలాక్సేషన్స్ వల్ల మీరన్నట్టు మాస్క్ పెట్టుకోకపోవటం వల్ల కొంచెం దూరం పాటించకపోవటం వల్ల తర్వాత జనంలోకి దూసుకుపోవటం వల్ల ఫంక్షన్స్ చేయటం వల్ల స్కూల్స్ ఓపెన్ చేయటం వల్ల లేకపోతే సినిమా థియేటర్స్ ఓపెన్ వల్ల అంటే సాధారణ జనజీవన స్రవంతిలోకి మనం ఎంటర్ అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ సెకండ్ వైరస్ రావడానికి కారణం మ్యూటెంట్ అంటే మ్యూటేషన్ జరుగుతుందా లేకపోతే మ్యూటేషన్ కు ప్లేస్ లో కేవలం మనం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతుందా అనేది మనకి ఇంకా మన భారతదేశంలో ఇంకా కొంతకాలం వేచి చూస్తే మనకు అర్థమైంది. ఎందుకంటే ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ ని ఒకటి కనుక్కోవటం అనేది చేశారు. కాబట్టి ఇలాంటి వాటి మీద ఇంకా జరుగుతూ ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా సో ఈ ఈ యొక్క మ్యూటెంట్స్ తోని కన్సర్న్ ఏంటంటే ఒకవేళ ఇది వ్యాక్సిన్ తీసుకోవటానికి మనకు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వచ్చిందనుకోండి అప్పుడు ఈ మ్యూటెంట్స్ వల్ల డేంజర్. అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు ఏంటి అంటే అది బ్రిటన్ కానీ సౌత్ ఆఫ్రికా అని వీటిల్లో సో వ్యాక్సిన్ అనేది ఈ వేరియంట్స్ కూడా పనిచేస్తుంది, అది గుడ్ న్యూస్. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ ఎంత త్వరగా మనం పాపులేషన్కి వేస్తే అంత మంచిది. యూనివర్సల్ వ్యాక్సినేషన్ వైపు మనం ముందడుగు వెయ్యాలి. దాని తర్వాత వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచుకోవాలి. అమెరికా ఏమో ముడి సరుకులు వ్యాక్సిన్ కు సంబంధించినటువంటి అంటే వ్యాక్సిన్ తయారీకి సంబంధించినటువంటి ముడి సరుకుల్ని ప్రస్తుతం అంతగా దొరకట్లా స్కేర్సిటీ ఉంది. కాబట్టి వ్యాక్సిన్ ప్రొడక్షన్ లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా ప్రజల్లో కూడా పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నాం ఒక వ్యాక్సిన్ డెవలప్ చేయాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుందని చెప్పి అన్నాం, కానీ ఒక సంవత్సరం లోపలనే తయారు చేసాం. అయితే దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటాయిగా? డాక్టర్స్ కు ఉన్నాయి డౌట్స్, సైంటిస్టులకు ఉన్నాయి, అందరికీ రకరకాల అందరికీ కూడా డౌట్స్ ఉన్నాయి. ప్రజలకు డౌట్స్ ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? తర్వాత వ్యాక్సిన్స్ మీద రకరకాలైనటువంటి అపోహలు అనేవి మనకు మనమే సృష్టించామేమో అనిపిస్తుంది. ఒక్కోసారి అది నీళ్లతో సమానం అన్నారు, దాని తర్వాత వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని పెదవి విరిచారు. తర్వాత ఇట్లా వచ్చేసరికి జనానికి ఏం తెలుస్తుంది? జనం ఏం చేస్తారంటే ముందర ఆలోచిస్తారు, ఓకే వీళ్ళు ఏదో రకరకాలుగా చెప్తా ఉన్నారు, మరి ఎవరి మాట వినాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. అంటే వైరాలజిస్టుల మాట వినాలనా, సైంటిస్టుల మాట వినాలనా, డాక్టర్స్ మాట వినాలనా, పాలిటీషియన్స్ మాట వినాలనా, ఎవరి మాట వినాలా అనేటటువంటి సందిగ్ధంలో ప్రజలు చాలా మంది పడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవటం అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఉన్నాను, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, యాంటీబాడీస్ కూడా ఫామ్ అయినాయి. అయితే నేను తీసుకోవటం వల్ల నాకు సంబంధించినటువంటి 10 మంది పేషెంట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆహా, ఈయనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఈ డాక్టర్కి ఎంతో కొంత ఉంటుంది. సో ఈయన తీసుకున్నాడు కాబట్టి మనం కూడా సేఫ్గా తీసుకోవచ్చు అనేటటువంటి ఒక దాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. అంటే సెలబ్రిటీస్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, దాని తర్వాత సమాజంలో ఉన్నటువంటి అంటే ఈ మీడియా ద్వారా ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా హర్షణీయమైనటువంటిది. ఎందుకంటే ఈ టైంలో వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఇంకా మీర మేషాలు లెక్క పెట్టి వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మూర్తి గారు మీకు. మొన్న మాకు తెలిసినటువంటి 4 పిల్లలు గోవాకి వెళ్ళారు ఒక 10-15 రోజుల క్రింద. అందులో 3 వ్యాక్సిన్ తీసుకున్నారు, ఒక అబ్బాయి వ్యాక్సిన్ తీసుకోలే.
తీసుకున్నటువంటి పిల్లలకు వైరస్ రాలేదు, తీసుకొని పిల్లవాడికి వైరస్ వచ్చింది. అంటే సీరియస్ గా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ. సో అసలైతే వాళ్ళు దాదాపు 4-5 రోజులు కలిసి తిరిగినప్పుడు నలుగురికి రావాలిగా మరి, అంటే ముగ్గురికి అయితే రాలేదు కదా. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అంటే నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇలాంటి ఎన్నో ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వ్యాక్సిన్ ఎంతో కొంత పనిచేస్తుంది, లేకపోతే ఖచ్చితంగా నలుగురికి వచ్చి ఉండేది. నాలుగు రోజులు 4-5 రోజులు కలిసి ఉన్న పిల్లల్లో గ్యారంటీగా నలుగురికి వచ్చి ఉండేది. అవును సార్. కానీ రాలా. అంటే వ్యాక్సిన్ పనిచేస్తుంది, వ్యాక్సిన్ నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. సో దీని మీద వ్యాక్సిన్ అంటే ఇది బిహేవియరల్ సైన్స్ అనేది ఇప్పుడు మనం ప్రజలకి ఒక అంటే వాళ్ళకు నమ్మకాన్ని ప్రోది చేసేటటువంటి విషయాలు చెప్పాలి తప్ప, వాళ్ళకు డౌట్స్ వచ్చేటటువంటి విషయాలు కనుక మనం చెప్పినాం అనుకోండి, వ్యాక్సిన్ వేసుకోవటానికి వెనకడిగేస్తారు. ఒక్కసారి గనక వాళ్లకు నమ్మకం కుదిరి సెలబ్రిటీలు గాని డాక్టర్లు గాని ఇలాంటి యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నటువంటి విషయాలు గాని, దాని తర్వాత ఎవరైతే వేసుకున్నారో వాళ్లకు ఆ కరోనా అనేది ఎఫెక్ట్ కావట్లేదు అనేటటువంటి విషయం వాళ్లకు తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కేంద్రాలకు తరలి వస్తారు. ఆ వచ్చినప్పుడు మనం వ్యాక్సిన్ వేయటానికి వ్యాక్సిన్ మన దగ్గర అంత ఉందా, ఆ యొక్క అంత కెపాసిటీ మనం పెట్టుకున్నామా, ఆ కెపాసిటీ తగ్గట్టుగా మరి ఈ వ్యాక్సిన్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటున్నామా. ఖచ్చితంగా ఇంకా 1-2 నెలల్లో కేసులు పెరుగుతూ ఉంటే ఒకలాంటి భయం అనేది ప్రజల్లో మొదలవుద్ది. ఓహో వ్యాక్సిన్ తీసుకోవాలా, వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ లాక్డౌన్ అంటే దేశం భరించలేదు. నేను తీసుకున్నారు ఒక విధంగా మంచి డెసిషన్. లాక్డౌన్ నుంచి నిన్న ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యాలెట్ పార్కింగ్ దగ్గర తీసుకుని ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు సార్ లాక్డౌన్ పెడతారా సార్, మళ్ళీ లాక్డౌన్ పెడతారా, బతకలేం సార్, కుటుంబాలు 1 ఇయర్ పాటు కుదేలు అయిపోయినాయి సార్, మళ్ళీ లాక్డౌన్ అని అందరు క్వశ్చన్సే. అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది, చిన్న బ్రేక్ తీసుకుని